దీపాల మూడు సుతి రఖంబం వేస్తుంది. ఈ పండగ చాలా చక్కటి. ఇది ఏవైనా శుక్రియా. ఇది ఈడ మీద ఉంది అని ఒక టీఎం కోసం. ఇగో గిడ ఉండగా శుభాక నా పెద్ద అంటే ఎగ్గిన రాబోతుందట. మాతాకి మట్టి ఆగిపోతుంది. బిడ్డ నీకు ఆలుస్తారంట అనార్. అందరికీ నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. ఈ పండగ శుభాకాంక్షలండి. మహా బిజినెస్ చేసుకుంటా భక్తులతో కొట్లాడుతుంది. బరగైతుంది కానీ అంతేగా. సలాం అలైకుం. వాలైకుం సలాం. మీరకో శుక్రియా ధన్యవాద్. కిత్నా లేతకి అరే కిత్నా లేతకి లేవు. అమరా భీ బరకత్ రైనా నాకు లేనా నా అమరా పైసా భీ అమరా ఇల్లం మాకా పోషం మాకా నై లేతే పైసా. ఇడ బాబా దర్గా అంటే ఎంత ఎంతకి ఇస్తావు సార్? సంతోషం. ఇగో గిడ ఒకటి కొన్నాను. మా ఆంటీ గారు ఇంకోటి ఇస్తున్నారు. అమ్మగారు ఇది కేవి సంత్రా 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 మోజ్ కచ్చి మోజ్ పచ్చగుంట. ఎన్నో సార్లు మా అమ్మ చనిపోయిన కొత్తలో కూడా మాకు ఎన్నో పనులు ఇచ్చేది. మా దొంతు లాంటి వాళ్ళు పటేల్ నగర్ చోరస్త పైన అమృత ఆంటీ కుటుంబం ఎంత గెలిగించు. దీపాల కాంతుల మయమైన జీవితం కావాలని అందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు. కళాంజలి మాట్లాడు. దీపావళి పండుగ పండుగ శుభాకాంక్షలు. దండల గజ్జల నాదుల గంతులేయ్యవే ఎల్లమ్మా సింధులేయ్యవే. తీరాగోల శతావటి రంగా మాడవే ఎల్లమ్మా తల్లి ఆడవే. ఆషాఢ మాసమచ్చే అమ్మలు రారే ఆదిశక్తులు రారే. వ్యాపారిలలు శతావటి అమ్మలాడరే శివలెత్తి ఆడరే. గవల దండల గజ్జల నాదు తీరాగోల గవల దండల తీరాగోల గవల దండల గజ్జల నాదుల రకషణ బోనవు గదిలేనే. మోకాళ్ళ మీద అన్న కొండను ఎక్కగా తోలు కొండను ఎక్కగా దిల్లం బల్లం సబ్బులతోని అటాలాడుతూ తల్లి సన్నిధి చేరేనే. గండ దీపాలు చిన్న పెట్టాల గండ దీపాలు చిన్న పెట్టాల. దీపావళి పండుగ శుభాకాంక్షలండి. తేజోమయమానంగా దీపాలు వెలిగిపోతున్నాయి మా గుడికి. చాలా సంతోషం ఆనందంగా ఉంది. అమ్మవారు రేణుకాదేవి ఎప్పటికీ మీ అందరినీ సదిల్ల కాలం సంతోషంగా కాపాడాలని మనస్ఫూర్తిగా ఈ దీపావళి పండుగ కోరుకుంటున్నా. అంగరంగ
నా పెద్ద బిడ్డ ఇప్పుతుంది శివకరుణేశ్వరి. ఇది ఇది ఈ యొక్క దొంతులు కొంటే ఈ దొంతులు మా బిడ్డలకు ఇయ్యమని చెప్పి కుమ్మరాం ఇవ్వడం జరిగింది. లక్ష్మీ బిళ్ళలు ఉన్నాయి, చాలా సంతోషం. లక్ష్మీదేవే మా ఇంటికి వచ్చింది ఏమో అన్నంత ఆనందపడుతున్నా. అక్కడ లక్ష్మీదేవి ఫోటో ఉంది, చాలా చక్కగా అద్భుతంగా అమ్మవారు లక్ష్మీదేవి ఇక్కడ ఆసీనులై ఉన్నారు. జగన్మాత లోకమాత పరమేశ్వరి శ్రీమన్నారాయణి శ్రీశైలవాసు నమః. ఈ యొక్క దొంతులలో అమ్మవారి దొంతులలో చాలా చక్కగా ఈ యొక్క మురమురాలు వేయడం జరుగుతుంది. ప్యాలాలు అంటారు వీటిని. ఈ ప్యాలాలు కానీ ఈ రామచిలుకల్ని కానీ ఈ ప్యాలాలు కానీ వేయడం జరుగుతుంది. తర్వాత పూల శనగలు కూడా వేయడం జరుగుతుంది. అమ్మవారికి యజ్ఞ హోమాలల్లకి చేసినటువంటి అంటే యజ్ఞాలల్లో కూడా పూర్ణాహుతి అప్పుడు పైసలు పోస్తారు. పూర్ణాహుతిల ఆ పూర్ణాహుతులకి తీసిన పైసలు ఎప్పుడు ఈ దొంతులలో ఉంటాయి. ఇవన్నీ పూర్ణాహుతులకి వెళ్ళి తీసినయే. తర్వాత ముత్యం పగడం కూడా పెడతా, ఇవి లక్ష్మీ గవ్వలు పెడతా. అలా వాటి మీద కొన్నిటి వాటి మీద ఇట్లా మూతలు పెడతా. ఒక్కోసారి దొంతుల మీద 5 దొంతుల మీద ఎక్స్ట్రా దొంతుల మీదనేమో ఇట్లా మూతలు పెడతా. అంటే ఇవి గోపురాలు అని అంటారు. ఇలా ఇలా గోపురం పెడతా. అయితే 5 మీద మాత్రం కంచుట్లు పెట్టి దీపారాధన చేయడం జరుగుతుంది. ఇక గ్రహణం వస్తుంది కాబట్టి రేపు ఆ గ్రహణ సమయం గ్రహణం ఉంది కాబట్టి లేకపోతే ఎప్పుడైనా 3 రోజులు 5 రోజులు ఉంచడం జరుగుతుండే. కానీ ఈసారి ఉంచకుండా తీసేయడం జరుగుతుంది. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో పూజ కార్యక్రమం చేసి ఈ దొంతుల్ని తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే మంగళవారం రోజు కదిలియడం తీయడం బాగుండదు కాబట్టి తెల్లవారుజామున తీస్తే సూర్యుడు రాకముందు తీసేస్తే సోమవారం పొద్దున్నే తీసినట్టుగా భావించుకొని తీయాలి అంతే. కాబట్టి ఈసారికి ఇట్లా అడ్జస్ట్ అయిపోదాం అందరం పూజలు. రేపు మంగళవారం రోజు మాత్రం ఎటువంటి పూజ కార్యక్రమాలు ఎటువంటి దీపారాధనలు చేసి చేసేది లేదు. దేవుళ్ళని గడిగిన తర్వాతనే దేవుళ్ళ దగ్గర దీపాలు పెట్టినాకనే గలమల కాడ దీపాలు పెట్టేది ఉన్నది. గరక పెట్టుకొని గ్రహణాన్ని ఆపుకోవాలి. ఆ గ్రహణాన్ని ఆపే శక్తి, సూర్యగ్రహణాన్ని ఆపే శక్తి ఎప్పుడో మహాభారతం వచ్చినప్పుడు వచ్చిందట. అటువంటి గ్రహణం మళ్ళా మహాభారతం తర్వాత ఇప్పుడే రాబోతుందట. కాబట్టి గ్రహణంని మనం అడ్డుకోవాలి అంటే మన తరము కాదు, అది గరకకు మాత్రమే సాధ్యం. అలా ఆ గరకకు అంత శక్తి ఉన్నది. కాబట్టి మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. గ్రహణం పోయిన మరు క్షణమే దేవుళ్ళని కడుక్కొని దేవుళ్ళని పరిశుభ్రం చేసి బొట్లు పెట్టి పూజ కార్యక్రమం చేసి గుమ్మడికాయ కొట్టుకోండి. అందరికీ నమస్తే. శరణార్థి కళాంజలి, ఏం చేస్తుండు డాడీ, ఏం చేస్తుండమ్మా, ఏం చేస్తుండమ్మా డాడీ, ఏంది తింటుండా, నేనేడ తింటున్నా మమ్మీ అన్న అబద్ధాలాడుతున్నావు మమ్మీ నువ్వు. మురమురాలు ప్యాలాలు వేసిన తర్వాత ఇవి బియ్యం ధాన్యంతో జరిగిందన్నమాట. కాబట్టి చాలా పవర్ఫుల్, అన్నముతో సమానం ఇది.
అంటే దంతులు ఉట్టిగా పెట్టకుండా ఇలా వేసి పెట్టాలి. కొంతమంది ఉత్తగా పెడతారు, ఉత్తగా దంతులకు 5 బొట్లు పెట్టి కంకణం కట్టి పెట్టేస్తారు. అట్లా చేయొద్దు ఎప్పుడైనా కూడా. ఇప్పుడు పైసలు వేస్తున్నా. శివాని వేస్తున్నావా? ఏయి దేవలో మాతా మహాలక్ష్మీ దేవికి ఒక నిమిషం ఆగు బిడ్డ. చేయట్లేదు బిడ్డ. శివాని పెద్ద బిడ్డ శివాని పూలు తెచ్చింది. ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు బిడ్డ ఈ పూలు? ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చిందంట. ఒక్కొక్క పువ్వు వేయి. దేవలో మాతా మహాలక్ష్మీదేవికి, దేవలో మాతా మహాలక్ష్మీదేవికి. నా కొడుకు మనీశ్వర్ ఒక పువ్వు వేసిండు. నా కొడుకు మనీశ్వర్ కళాంజలి పువ్వు వేయి. ఒకటి ఒక పువ్వు వేయిగో. ఒక పువ్వు వేయిలే. చాలు ఇక. ఉందండి ఉండదు ఉండదు. నా పెద్ద బిడ్డ శివాని కంకణం కడుతుంది గురుగుకి. ఇది ఈసారి తెచ్చినటువంటి గురుగులు కాబట్టి కంకణం కడుతున్నాము. ఓకే, ధన్యవాదాలు శివకర్ణేశ్వరి. చాలా చక్కగా అద్భుతంగా తమలపాకులు పండ్లు ఫలాలు పెట్టి జగదాంబ లోకమాత పరమేశ్వరి అయిన మహాలక్ష్మీదేవికి చాలా చక్కగా పూజలు చేస్తూ ఉన్నాను. దేవలో మాతా మహాలక్ష్మి మాతాకి మహాలక్ష్మీదేవికి జై. తమలపాకులు తర్వాత పండ్లు ఫలాలు పూల పుష్పాలతోని దంతులు పూజించుకొని అమ్మవారు మాత మహాలక్ష్మీదేవి జగదాంబ లోకమాత పరమేశ్వరి అయిన అమ్మను చాలా చక్కగా కూర్చుండబెట్టినాము. నా కంచుళ్ళు పూజించుకోవడం జరిగింది. పూజించిన కంచుళ్ళు గురువుల మీద పెట్టి ఆ తర్వాత దీపం పెట్టడం జరుగుతుంది. గౌరమ్మ తల్లిని కూడా చేసుకున్నాం. తల్లి పిల్ల గౌరమ్మ అంటారు ఇది. ఇది గొబ్బమ్మలాగా లేకపోతే బొడ్రాయిలాగా చేయకుండా తల్లి పిల్ల బతుకమ్మ రౌండ్గా శివలింగంలాగా చేసి మధ్యలో చేయి పెట్టి ఒత్తడం వల్ల తల్లి పిల్ల
గౌరమ్మ తయారవుతుందండి. ఆకు పైన కుంకుమతో కూడా డిజైన్ వేయడం జరిగింది. గౌరమ్మ తల్లిని దొంతుల దగ్గర పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు సమయం 5 అవుతుంది, సాయంత్రం 5 అవుతుంది. ఇంకొక అర్ధ గంట సేపట్లో మా పూజ కార్యక్రమం అయిపోతుంది. ఆనందంగా సంతోషంగా పూజ జరుగుతుంది. లోకమంతా సుభిక్షంగా ఉండాలి, పచ్చని పంటలు పండాలి. గౌరమ్మ తల్లి ఇంటింటి ఆడి కూతురు బాగుండాలి. పిల్లలు కాని వారికి పిల్లలు కావాలి, కళ్యాణం కాని వారికి కళ్యాణం కావాలి. అందరికీ కూడా ఏ కోరికలు నెరవేరాలన్నా గౌరమ్మ తల్లిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాం. ఇప్పుడు ఎవరమైనా కానీ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాం గౌరమ్మ తల్లికి. గౌరమ్మ తల్లి సదయల్ల కాలం బాగుండాలని మనస్ఫూర్తిగా అందరిని ఆశీర్వదించు తల్లి. జగదాంబ లోకమాత పరమేశ్వరి శాంభవీదేవి శ్రీమన్నారాయణి శ్రీ శైలవాసిని భ్రమరాంబదేవి పూజ్యైని మహాకాళేశ్వరి లోకమాత పరంజ్యోతి పరమకళ్యాణి దేవాదిదేవత నారాయణి. ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర. చేసిన గుమ్మడికాయ కొట్టడం నాకు అలవాటండి. అమ్మవారుకు నైవేద్యం పెట్టినాము, తర్వాత ఇంట్లో చేసినటువంటి బాదుషాలు పెట్టినాము, తర్వాత చాలా వర్జినల్ అన్నమాట. అంటే ఇందులో కూడా 2-3 రకాలు దొరుకుతాయి కదా, చాలా మంచి క్వాలిటీతో ఉన్నటువంటి ఖర్జూర పండ్లు పెట్టినాము. తర్వాత అమ్మవారికి దీపాల కాంతులు పెట్టినాము. అమ్మవారు తేజోయమానంగా వెలిగిపోతుంది. లక్ష్మీదేవి పటములో అమ్మవారి పాదాలు కనిపించరాదండి. అలా అమ్మవారిని మనం తెచ్చుకొని పెట్టుకోవాలి ఇంట్లో. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. శరణాధికృతం భజరణంబిదేవి శ్రీమన్నారాయణి శ్రీశైలవాసిని భ్రమరాంబదేవి ఉజ్జయిని మహాకాళేశ్వరే శ్రీరామలింగేశ్వర స్వామీ నమః. హర హర మహాదేవ శంభో శంకరాది భవతు. అమ్మవారుకు కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. అమ్మవారికి నైవేద్యం పెట్టడము, అఖండహారతులు, తర్వాత నైవేద్యాలు, దీపారాధనలు, పాలకాయ కొట్టడం జరిగింది. 7 అడుగుల ఎల్లమ్మ తల్లికి కూడా నైవేద్యం పెట్టడం, 7 అడుగుల ఎల్లమ్మకు కూడా నైవేద్యం పెట్టడం జరిగింది. జయబులో జగన్మాత కీ జయ్. అతిలోక సుందరు లావణ్య రూపిణి జగన్మాత. ఓం నమః శివాయ. దీపనైవేద్యం సమర్పయామి మహాలక్ష్మీదేవతాయై నమః. శ్రీలోకమాత శ్రీశైలవాసిని భ్రమరాంబదేవి ఉజ్జయిని మహాకాళేశ్వరే శ్రీరామలింగేశ్వర రక్ష మాం పాయి మాం శరణాగతిం శ్రీరామలింగేశ్వర స్వామియే నమః. శ్రీకాశిని శాకిని ఢాకిని దుష్టగ్రహ దోష నివారణార్థం రక్ష మాం పాయి మాం శరణాగతిం శ్రీరామలింగేశ్వర స్వామి వాయ. నా బిడ్డ, నా పెద్ద బిడ్డ, నా కొడుకు, ఇగో ఇవన్నీ కాలుస్తారంట. లక్ష్మీ అటంభం, అనార్కలి, తర్వాత సుతిల అటంభం, తర్వాత ఇగో ఇవి చిన్నవి తిప్పేటివి కాలుస్తారా బిడ్డ? శివాని చెప్పు, మనీశ్వర్ కాలుస్తావా? గట్టిగా చెప్పు. నువ్వు చెప్పు శివాని గట్టిగా. సరే ఇగో ఈ దీపానికి కాలు. వస్తుంది.
వస్తుంది బిడ్డ శివాని. అఖండ హారతి ఇంకోటి పెట్టు, ఇంకోటి పెట్టు, ఇంకోటి పెట్టు బిడ్డ శివాని. నా కొడుకు మనీశ్వర్ వెలిగిస్తున్నాడు పెట్టే. ఏం కాదురా, జరుగురు జరుగురు బిడ్డ, జరుగు జరుగు. ఇప్పుడు నేను వెలిగిస్తుంది. ఇంకోటి రెడీగా ఉందా? జరుగురు జరుగురి జరుగునానా జరుగునానా. అమ్మో దేవుడా, కాలు ఇస్రై ఇస్రై ఇస్రై. జరుగు ఆగు బిడ్డ, మానే ఆగురా. ఏది ఇంతసేపు ఆగాల, నీకే దగ్గర పో, కాగు. పోయమ్మా దేవుడా, ఎయిరా ఇస్రేయిరా. హాయ్ బాగేస్తురేమో. ఇక్కడదే నేను ఒకటి వేసేస్తా. ఇక్కడదే బిడ్డ జరుగు. మరా పక్క ఉన్నది మాది ఒకటల్లా. దగ్గర పోవద్దు, రెండు బయలు వెళ్ళిపోయినాయి. సరే అన్ని బండ్లు ఉన్నాయి. నెక్స్ట్ తోక పటాకీలు వేయబోతున్నాము ఆ యొక్క మంటలో. చూడండి, బాగా చెరువు తీసుకోవాలి. జరుగురి మాని అక్కడనే ఉండు మాని అంటే. ఓ జరుగురు జరుగురి. అమ్మో దేవుడా, ఇది ఏం జరుగుతుంది? జరుగురి జరుగురా, చుట్టులెట్టం బాబు. సరే పాపు ఇది అయిపో. అది ఓ దేవుడా, చిల్లుతుందిరా అయ్యా ఇది. తీసుకపోతే ఇంకా 5 ఉన్నాయి. మాకున్నా మాందా.
మూడు విడివిడిగా వాళ్ళు ఓకే థ్యాంక్స్ అయిపోయినాయి.